ఒక కవి రాజుగారిని కీర్తించదలుచుకున్నాడు. అసలు పూర్వకాలంలో గొప్పవాళ్ళు ఎవరు నీ ముందు సరిపోరాయా అనాలి. ఎంతమంది ఉన్నారు, భోజులు, శ్రీరాముడు, ఈ రాజులైన రఘువంశ మహారాజుడు, ఆ మాటకు వస్తే సూర్యుడు ఆకాశాన్ని మొత్తానికి రాజు, శివుడు కైలాసానికి రాజు, బ్రహ్మదేవుడు బ్రహ్మలోకానికి రాజు, రాజు కానివాడు ఎవరి లోకానికి వాడు రాజే, చంద్రుడు రాత్రికి అంతటికీ రాజు, రజనీకాంతుడు అంటారు. ఈ రాజులు రాజులనే పేరు మీద చాలామంది ఉన్నారు, కానీ వీళ్ళెవరు? శరీరారు గుణంబుల నీకు బుధారుణిన్, నీ గుణములతో వీటిని ఎవరిని పోల్చడానికి వీల్లేదనడానికి శబ్ద చమత్కారం అని కేవలం. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క లోపం చూపిస్తున్నాడు, చూపించిన లోపం చూపించడు, వాడిన పదం వాడడు, అనుప్రాస వీడడు. అనుప్రాస భోజుడు మంకు, ధర్మజుడు బొంకు, శచీపతి రంకు, కల్వపురాజు కళంకు, దైవత దరాజముడొంకు, పయోధి ఇంకు, పయోధి ఇంకు, భోజుడు మంకు, ధర్మజుడు బొంకు, శచీపతి రంకు, కల్వ కల్వపురాజు కళంకు, దైవత ధరాజముడొంకు, పయోధి ఇంకు, అంభోజభవుండు పంకు, ఫణిభూషణ దేవుడు శంకు, పద్మినీ రాజహితుండు గృంకు, శరీరారు గుణంబుల నీకు ధారుణిన్. సున్నాకు, ఉంకు, 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 ఎన్ని కకారాలు వచ్చాయి బిందుపూర్వకంగా. ఎక్కడ వాడిన పదం వాడలేదు, వాడిన అర్థంలో వాడలేదు, చెప్పిన మాట చెప్పలేదు, వాడిన పదం వాడలేదు, అన్నీ కూడా లోపాన్ని చూపించేవి. భోజుడు మంకు, భోజుడు మంకు పట్టయా, మొండివాడయా, ఏమిటో రాజ్యాలు కూడా అలా ఇచ్చి పారేశాడు. అడ్డమైన వాళ్ళకేను అంతంత దానాలు చేయకూడదు, అందుకని భోజుడికి ఔచిత్యం తెలియదు. ధర్మజుడు బొంకు, ధర్మరాజు చాలా గొప్పవాడే, కానీ అబద్ధం ఆడాడే లేదా, గురువుగారిని చంపడం కోసం కుదరదు, నువ్వు అలా ఆడలేదు. శచీపతి రంకు, ఇంద్రుడు దేవేంద్రలోకాధిపతి, దేవలోకాధిపతి గొప్పవాడే, కానీ అహల్య కోసం మరి ఎటువంటి పని చేశాడు? వంకర సంబంధం పెట్టుకున్నాడు లేదా, అందుకని వాడిని నమ్మడానికి వీలేదు, నీకంటే గొప్పవాడు కాదు. కల్వపు రాజు కళంకు, కలువల రాజు అయిన చంద్రుడు గొప్పవాడే, కానీ ఆయన కళంకం ఉందయా, మత్స, చంద్రుడు ఎంత పుణ్యమ చంద్రుడైనా అందులో మత్స ఉంది, ఏదో రాట్నం అన్నారు, కుందేలు అన్నారు, రకరకాలు అన్నారు, ఎవడి భావన వాడిది కదా. అందుకని అందుకని కల్వపు రాజు కళంకు, చంద్రుడు కూడా ఓ మత్స ఉంది. దైవత ధరాజము డొంకు, ఈ డొంకు చూడండి, డొంక అంటే కల్పతరు, అందరికీ అన్ని దానాలు ఇచ్చేవాడిని కల్పవృక్షంతో పోలుస్తారు. కల్పవృక్షం అన్నా ఉంటే అదో డొంకయా, మనం తిట్టదలుచుకుంటే ఇలా తిడతామండి, పొగడదలుచుకుంటే కల్పవృక్షం అన్నాం డొంకను కూడా, తిట్టదలుచుకుంటే కల్పవృక్షాన్ని కూడా, ఆ ఓ డొంక, మొదల డొంక ఏముంది అందులో? దైవత ధరాజము డొంకు, పయోధి ఇంకు, సముద్రం గొప్పదే కానీ ఇంకు ఎప్పుడు ఇంకుతుంది? ఏదో ప్రళయకాలంలో అవసరమేమో, ఏడు సంవత్సరాల పాటు వరుసగా సూర్యుడు అలా ఉదయిస్తూనే ఉంటే ఇంక వచ్చినేమో, కానీ ఇప్పుడా? పయోధి ఇంకు, సముద్రం కూడా ఇంకిపోయే లక్షణం ఉందయా, అంటే మనం తక్కువ చేయదలుచుకుంటే ఎప్పుడైనా కవి ఎంతటి వాడినైనా తక్కువ చేసేస్తాడు, ఎక్కువ చేయదలుచుకుంటే ఎంతటి వాడినైనా ఎక్కువ చేసేస్తాడు. పయోధి ఇంకు, అంభోజభవుండు పంకు, బ్రహ్మదేవుడు అంభోజభవుడు పద్మం నుంచి పుట్టినవాడు, ఆయన కూడా పంకు అంటే కొంచెం వణుకుతూ ఉంటాడు, ఎందుకని తామరతూటి మీద ఉంటాడు ఆయన, తామరతూడు నాళం ఇలా నీళ్ళలో ఊగినప్పుడు అలా ఏదైనా చేప కదిపితే ఆ నాళం ఊగుతుంది, నాళం కదితే బ్రహ్మదేవుడు కూడా పడిపోతున్నామో చూసుకుంటూ ఉంటాడు. మరి ఆయన ఆసనం అదే ఏం చేయమంటాడు, ఆయన కూడా కొంచెం వణుకుతాడయా, ఇంత చేస్తే పంకు, పంకజంలో కూడా ఉంటాడయా, పద్మం బురదే కదా ఏముంది. ఫణిభూషణ దేవుడు శంకు, పణులు భూషణంగా కలిగిన వాడు శివుడు, ఆయన శంకు అంటే శంఖల్ని తెల్లగా ఉండడం తప్పితే పాలిపోయిన రంగు, ఏ పొగడదలుచుకుంటేనేమో పాండువ్యాపిత లోక దీధితి కరాళిన్ అంటారు, తిట్టదలుచుకుంటేనేమో ఫణిభూషణ దేవుడు శంకు. ఎక్కువ చేయదలుచుకున్నా తక్కువ చేయదలుచుకున్నా కవి వల్ల అవుతుంది, అందుకే కవి నాలుగుకి రెండు వైపులా పదును అంటారు. ఫణిభూషణ దేవుడు శంకు, పద్మినీ రాజహితుండు గృంకు, పోనీ పద్మినీ రాజు, పద్మాల్లోకి వెళ్ళా రాజు, ఆయనకి ఆ వాటికి హితుడైన వాడు సూర్యుడు, పద్మప్రియుడు, ఆయన కూడా సాయంత్రానికి కురింగిపోతున్నాడా లేదా? అందువల్ల శరీరారు గుణంబుల నీకు ధారుణిన్, భోజుడు మంకు, ధర్మజుడు బొంకు, శచీపతి రంకు, కల్వపు రాజు కళంకు, దైవత ధరాజము దైవత ధరాజము డొంకు, దైవత ధరాజము డొంకు, పయోధి ఇంకు, అంభోజభవుండు పంకు, ఫణిభూషణ దేవుడు శంకు, పద్మినీ రాజహితుండు గృంకు, శరీరారు గుణంబుల నీకు ధారుణిన్. ఇంత అందంగా శబ్ద చమత్కారంతో చెప్పాక పడిపోరండి అవతల రాజులు. అగ్రహారాలు ఇచ్చారు, ఆస్తులు ఇచ్చారు, ఐశ్వర్యాలు ఇచ్చారంటే అందుకు ఇచ్చారు. మనిషి మనస్సులో, గుప్పెడు మనస్సులో కలిగేటువంటి ఆనందానికి ఎవడూ వెల కట్టలేడు.
ఆ సాహిత్యం ద్వారా, సంగీతం ద్వారా ఆ గుప్పెడు మనస్సు ఆనందంతో ఉండే ప్రయత్నం చేయాలి తప్ప, ఎన్ని వస్తువులు ఇంటి నిండా పెట్టుకుంటే మాత్రం ఆనందం ఉంది, ఎన్ని బట్టలు కొనుక్కుంటే మాత్రం ఆనందం ఉంది మన మనస్సు సుఖంగా లేనప్పుడు, ఎన్ని పదవులు పొందితే మాత్రం, ఎన్ని అధికారాలు పొందితే మాత్రం ఆనందం ఉంది మన మనస్సులో బాధ్యతల ఒత్తిడి తప్పితే ఆనందం లేనప్పుడు, అంతకంటే మనం ఏదో కావాల్సినది నెలకు 10,000, 20,000, 30,000 పోని, అంతకంటే ఢిల్లీలో ఉన్న అవసరం లేదు, అదేదో సంపాదించుకుని రెండు పూట్లా తిని శుభ్రంగా చారు ఆనందిని పడుకుని 4 పద్యాలు ఇలాంటివి చదువుకుంటే సరిపోలా, ప్రపంచాన్ని దోచేయాలా, దీనికోసం ఆలోచింతులుగాక మళ్ళీ వద్దాం, అంతవరకు తెలుగులో మాట్లాడతాం.